సింహం పెళ్లి అయిపోతాడు ఇంకా భయపడ రవి ముందే చెప్తున్నా బాలేకపోయినా తిట్టుకోకు రవి ప్రభంజన్ బూస్టర్ ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో అదొకటి చూడాలి బూస్టర్ మా హెయిర్ కట్ కి వెళ్దామా బుబు బూస్టర్ నా బూస్టర్ మా రే ముగ్గురులో ఎవరు ఫస్ట్ కటింగ్ చేసుకుంటారు అనుకున్నాం బూస్టర్ గడికి కటింగ్ అయిపోతుంది సెకండ్ ప్రపంచం థర్డ్ ప్రపంచం మరి బూస్టర్ గడి అందంగా లేకపోయినా పర్లేదా పర్లేదా बुच्ची बुच्ची ओके बूस्टर बाय रटले रनिंग कर चुके हैं बूस्टर बाय 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 दा बाय 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 बूस्टर कम कम दा दा टाइम అవుతుంది భయపడ రవి ముందే చెప్తున్నా బాలేకపోయినా తిట్టుకోకు ఇల్లే ఉంటది అంతే కదా గాని బై అందల కొడుకు పద బుచ్చి 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 పిల్లే అయిపోతా సింహం పిల్లే అయిపోతాడు ఇంకా సింహం ఏమవుతాడు పిల్లి అయిపోతావా సింహం పిల్లి హెయిర్ చూడు కట్ చేయబుద్ధి కావట్లేదు బాయ్ ఈరోజు మా బూస్టర్ గడికి జీరో కట్ అసలు ఇష్టం లేదు జీరో కట్ చేయించడం బట్ తప్పట్లేదు బూస్టర్మా కటింగ్ చేయించుకుంటావా నువ్వు బూస్టర్ వాడు ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్తుంది నన్ను ఆర్చి అని అనుకుంటున్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళే గోల గోల చేస్తాడు నేను రవి స్నానం చేయిస్తే ఓకే కానీ డ్రైవర్ కూడా రవి పెడితే ఓకే కానీ నేను పెడితే అసలు ఒప్పుకోడు ఇప్పుడు అక్కడ గ్రూమింగ్ సెంటర్లో ఒక సునామీ సృష్టిస్తాడు మా బూస్టర్ పైకి ఎక్కడం కూడా వచ్చేసింది బూస్టర్మా వెళ్దామా వెళ్దామా మనం చలో సో ఈరోజు బూస్టర్ గారి గ్రూమింగ్ అంటే గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ జీరో కట్ అండ్ అంతా ఎక్కడ అంటే మాదాపూర్ అనమాట సో అక్కడ తీసుకెళ్తున్నా ఇది కూడా నేను ఫస్ట్ టైమే సో ఇది ఒక ట్రైల్ నాకేంటి అంటే అన్నీ ఒకసారి ట్రై చేస్తే ఎక్కడ బాగుంది అని తెలుస్తుంది కదా సో హెడ్స్ అప్ ఆ టైల్స్కి వెళ్తున్నాం ప్రస్తుతానికి ఇదేం కొలాబరేషన్ కాదు నార్మల్గా చెప్తున్నా సో ఈ కార్లో అదంతా ఎందుకు కాబట్టి డైరెక్ట్గా మీకు అక్కడికి వెళ్ళాక బూస్టర్ గాడు ఎలా గోల్ చేస్తాడు ఏంటి అన్నీ చూపిస్తా What happened, Booster Ma? You want cocoa? Cocoa? Booster, cocoa adi? Cocoa? లోపల అయితే ఉన్నాడు వాడికి వాడు గ్రూమింగ్ దానికి వెళ్ళాడంటే గోల గోల చేస్తాడు అసలు ఫుల్ జీరో కట్ అయితే చేయట్లేదంట బికాజ్ ఈ సీజన్లో జీరో కట్ అంత లైక్ సజెస్టబుల్ కాదు అన్నారు సో వాడికి 1 inch కట్ చేస్తున్నారు సో లైక్ సీ వాడు ఎలా ఉంటాడో హోప్ఫుల్లీ హీ లుక్స్ సో క్యూట్ అని అనుకుంటున్నా మధ్య మధ్యలో వెళ్ళొచ్చు అని చెప్పారు నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను వీలైతే సజెస్ట్ చేయట్లేదు ఫుల్ ఇంకా అంటే కింద ఎక్కువ కట్ చేయండి అని అయితే సజెస్ట్ చేయట్లేదు. ఇట్స్ వోంట్ లుక్ గుడ్ అని అంటున్నారు. బట్ నాకేంటంటే చూసారా వీడికి ఇక్కడ ఎల్లో ఉంది కదా, అది కూడా పోతే కొంచెం నీట్గా ఉంటాడేమో, ఇప్పుడు అనగా కనిపించకపోయినా తర్వాత కొంచెం ఆ ఎల్లోనెస్ అన్నది పోతుంది కదా అని నా ఫీలింగ్. సో నేనైతే కట్ చేసేయమంటున్నా, బాగాలేకపోయినా వెళ్ళాక చూడాలి రవి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఓకే వీడి కోసం నేను వచ్చా, వీడు కాల్ కాల్ చేస్తున్నాడు అనమాట. అందుకని బాయ్ మరి వెయిట్ వెయిట్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నా, కొంచెం మూడ్ ఆఫ్ ఉంది, ఇంకెప్పుడు రాకూడదు ఇక్కడికి అని అనిపించింది. ప్రాబ్లం ఏంటి అంటే ఒకరు కూర్చుంటే ఇంకొకరు కూర్చోడానికి లేదు, అంటే ఒక ఇద్దరు కూర్చున్నారంటే మనం ఇంకా నించోనే ఉండాలి. నేను వచ్చాక 1 hour అవుతుంది, 1 hour నుంచి నించోనే ఉన్నాం, కాళ్ళు నొప్పి వస్తున్నాను. బట్ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా, మనం అనుకుంది అవ్వాలి అని అస్తమానం లేదు. బాక్స్కి కూడా స్టేషనరీ పెయింట్, ఇదేంటి ఇది నార్మల్గా రెయిన్లో వేయచ్చా? Booster, peekaboo, good boy. Booster, they're taking pic for you. Booster, see you. Booster, Booster. Bye, Booster. So Booster got grooming. I find he's looking very pretty. But Papa full tired. I paid archi. Booster, go inside. Good boy. Sit, Booster. Okay. Drink. No jumping. Okay, finished. Drink some more. They're calling you. Okay. ఫైనల్లీ బూస్టర్ గారి గ్రూమింగ్ అయితే అయ్యింది. వాడు గ్రూమింగ్ కాదు కానీ నాకు మొత్తం వాడి హెయిరే, ఎందుకంటే వాడు అస్సలు అలౌ చేయలేదన్నమాట. గోలగోలు చేస్తుంటే ఇంకా నన్ను పిలిచారు ఫేస్ దగ్గర అది తీయడానికి. సో అప్పుడు నేను వెళ్ళాను. సో నేను వాడి హెయిర్ అంతా నా మీదే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 2:20కి తీసుకెళ్ళాను బూస్టర్ గారిని, ఇప్పుడు 5:40 అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours వాడి గ్రూమింగ్ అయిపోయింది అనమాట. మధ్యలో అంటే నేను బయలుదేరడం 1:40 అలా 1:30 ఆ టైంకి బయలుదేరా. చాలా టైం అయిపోయింది, సగం డే అక్కడే అయిపోయింది. ఈవెన్ ఇంట్లో కూడా మాకు వాడికి స్నానం చేస్తే 2-3 hours అవుతుంది. ఇప్పుడు కొంచెం కటింగ్ కదా, ఇంకొంచెం లేట్ అవుతుంది ఆబ్వియస్లీ, అంటే వాడు అలౌ చేయడు కాబట్టి బయట వాళ్ళని. బూస్టర్ గారు డిఫరెంట్గా కనిపిస్తున్నాడు నాకైతే. నేను బాగానే ఉన్నాడు, మరీ చండాలంగా అయితే లేడు. కొన్ని రోజులు వాడికి కూడా కొంచెం హాయిగా ఉంటుంది. కటింగ్ చేయించేసావా నీకు? అండ్ కమింగ్ టు గ్రూమింగ్, నాకేమనిపించిందంటే బాగా చేశారు, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. గ్రూమర్ అయితే అంత పేషెన్స్గా మా బూస్టర్ గారికి చేయడం నిజంగానే కొంచెం కష్టమే, ఎందుకంటే వాడు చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే పాపం చాలా ఓపిక్గా చేశారు. ఆ విషయంలో నాకు పాపం చాలా ఓపిక్గా చేశారు అనిపించింది. ఈవెన్ చిన్న చిన్న మైనర్ సజెషన్స్ వాటికి కూడా నన్ను లైక్ ఇలా అడిగారనమాట. ఇలా ఇలా ఉంది, ఇలా చేయమంటారా, ఇంకొంచెం షార్ట్ చేయమంటారా, ఇంకా షార్ట్ చేస్తే బాగోదు, అలా చాలా చెప్పారు. సో ఆ విషయంలో కొంచెం లైక్ మన అడిగి చేస్తున్నారు కదా, ఆ విషయంలో కొంచెం బాగా అనిపించింది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఎందుకు అనిపించింది అంటే, నార్మల్గా మనకి లైక్ గ్రూమింగ్ అని అంటే ఓవరాల్ నాకు తెలిసినంతవరకు 1500-1200 అలా అయ్యేది. ఇక్కడ ఏంటి అని అంటే స్పాకి అంటే స్నానం చేయించడానికి 1500, జీరో కట్ కాబట్టి దానికి ఒక 1000, ఓవరాల్ 2500 కటింగ్కే అయ్యిందనమాట. సో నాకు బయట 1200, 800, 1500 అలా అవుతున్నప్పుడు ఇంటికి వచ్చి చేస్తే కూడా 1500 అలా అవుతున్నప్పుడు ఇక 2500 అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ నాకు ఆబ్వియస్లీ హెడ్స్ ఆఫ్ టైల్స్ ఐటమ్స్ దాని క్వాలిటీ అవన్నీ నచ్చుతూ ఉంటాయి. బట్ అక్కడ నాకు ఒక అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు. అంటే ద వే బిహేవియర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి, కాకపోతే తను మాట్లాడిన విధానం నచ్చలేదు. సో అందుకని నేను నెక్స్ట్ టైం తేకపోవచ్చు ఇక్కడికి, ఈ హెడ్స్ ఆఫ్ టైల్స్కి అయితే నేను రాను. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్తున్నా. గవి ప్రభంజన్ బూస్టర్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో అదొకటి చూడాలి. బాగున్నాడా? వెరైటీగా ఉన్నాడు కదా. కానీ చాలా ఎక్స్పెన్సివ్ తెలుసు, అక్కడ 2500 అంట. వేస్ట్ బూస్టరేనా? నువ్వు బూస్టరేనా? బాగుందా? ఏదోలా ఉందా? బానే ఉంది కదా. కాదు, జీరో ఈ సీజన్ లో చేయించకూడదంట. కాకపోతే నేను ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటేనే చెయ్యాలంట మోస్ట్లీ, లేదా నాట్స్ ఎక్కువ పడిపోతాయి. అసలు అప్పటికి ఇప్పటికి ప్లీజ్ హార్నెస్ సరిపోద్దా లేదా చూడాలి. బాగున్నాడా ప్రభంజన్? ఏడుపు 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 నాకు కటింగ్ చెయ్యొద్దు అన్నట్టు. చిక్కులు 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 బాబు. గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. హై చిక్కులు. ఓకే. సో ఫైనల్లీ బూస్టర్ గారు అయితే ఇలా ఉన్నాడు. మా ప్రభంజనికి నచ్చింది, రవి గారికి కూడా వాడి కటింగ్ నచ్చింది. హోప్ మీ అందరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నా. ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.